ఒక్క రాజధానితో అభివృద్ధి సాధ్యం కాదు, రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమని అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు మూడు రాజధానులని ప్రకటించి దాదాపు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినట్టుంది. ఏం పీకారని అడుగుతున్నా అంటే, మీరు చూస్తే కర్నూలుకి ఇటుకేశారా, వైజాగ్లో కనీసం ఒక ఇటుకేశారా, కర్నూలుకి ఒక పరిశ్రమ తీసుకొచ్చారు, లేదంటే వైజాగ్ పరిశ్రమ తీసుకొచ్చారు. అంటే కాలయాపం చేస్తాం తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, ఇంకా పెట్టుబడులు తీసుకొద్దాం, పరిశ్రమలు తీసుకొద్దాం ఆలోచన అయితే ఈ ప్రభుత్వం లేదు. ఇప్పుడు ఇదే కియా మోటార్స్ దగ్గర ఆనాడు జగన్ మోహన్ అనంతపూర్ నుంచి రిటర్న్ వెళ్తూ బెంగళూరుకి చెప్పాడు, ఇది ఫేక్, ఇది ఫేక్ అన్నారు, ఇది భూదందా కోసం తీసుకున్నారన్నారు, ఉద్యోగాలు రావన్నారు, భూములు రైతుల దగ్గర తిరిగి మన కంపెనీ దగ్గర తీసుకుని రైతులకు ఇస్తాను. ఇప్పుడు అడుగుతున్నా జగన్మోహన్, ఇది ఫేకా? కియా మోటార్స్ మీకు ఫేక్ గా కనపడుతుందా? 25,000 మంది పనిచేస్తాం ఫేకా? ఇన్ని వందల ఆన్సిలరీ యూనిట్స్ వస్తాం ఫేకా? లక్షల మందికి ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తాం ఫేకా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. తొందరలోనే ఆ వీడియో కూడా నేను బయట పెడతా, ఈరోజు సాయంత్రం వీడియో బయట పెడతాను, ఎందుకంటే ప్రజలు తెలుసుకోవాలి. అంటే అబద్ధం తీయగా ఉంటుంది, నిజం కొంచెం చేదుగా ఉంటుంది. జగన్మోహన్ అనే వ్యక్తి నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు చెప్తాడు, ఆ అబద్ధాలే చెప్పి 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 ప్రజలు కూడా నమ్మారు. ఇప్పుడు వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక నిమిషం నాకు బ్రేక్ ఇవ్వాలి, నేను సెల్ఫీ దిగొస్తాను. ఓకే, దిగిరండి. రాష్ట్రం వాళ్ళ పరిపాలన వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లోనూ నెంబర్ 1 ఉందని చెప్తున్నారు, దానికి మీ సమాధానం? రెండు రంగాల్లో నెంబర్ 1 ఉంది. మొదటిది అప్పుల్లో, రెండోది గంజాయిలో. ఈ రెండు రంగాలు మాత్రమే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉంది. పెట్టుబడిలో గాని ఉద్యోగాల కల్పనలో గాని ఎక్కడ రాష్ట్రం అడ్రస్ లేని పరిస్థితి ఈరోజు మనందరం గమనించాలి. ఇంకొక ప్రశ్న ప్రజలు అడుగుతున్నారు, ప్రతిపక్ష అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కూడా, తెలుగుదేశం పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోతుంది? పొత్తులు కన్నా ముందల మనం ప్రజలకి, ప్రజలతో మమ్మేకి అవ్వాలి, ప్రజల దగ్గర అవ్వాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ప్రజల సమస్యల పైన రాజకీయ పార్టీలు పోరాడాలి. సో మొదటిగా మా పొత్తు ప్రజలతో ఉంటుంది. మేము ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సో ప్రజలతో మేము పొత్తు పెట్టుకుంటాం తప్ప దాని తర్వాత రాజకీయ పార్టీలతో పొత్తు అంటారా? అది ఇంకా వచ్చే క్రమంలో, అంటే ఇంకొక దాదాపు ముందస్తు ఎన్నికలు వస్తే 9 నెలలు, రెగ్యులర్ గా వస్తే దాదాపు అయిన టైం ఉంది కనుక అప్పుడు మా అధిష్టానం వస్తాయనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. మీరు రెడీనా? తెలుగుదేశం పార్టీ బాండ్ రెడీ. మాకు ఎన్నికలంటే భయం కాదు, మేము పారిపోయే బ్యాచ్ కానే కాదు. కానీ ముందస్తు ఎన్నికలు పెట్టే ముందల జగన్మోహన్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుని వెళ్ళాలి. అంటే ఈ ముందస్తు ఎన్నికలు ఎన్ని నెలలు ముందలు వస్తాడో అది కాలిక్యులేట్ చేసి ఆయన ఇవ్వాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, పాదయాత్ర ఇచ్చిన హామీ కానీ ఇవ్వాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అవన్నీ వడ్డీతో సహా చెల్లించాలి ప్రజలు, అప్పుడే ఆయన ఎన్నికలకు వెళ్ళాలి.